నేటి సాగుదారులు కష్టాల సాగుకు సెలవు పలుకుతున్నారు. తమ శ్రమకు తగిన ఫలితం ఎందులో దక్కుతుందో తెలుసుకుని మరీ ఆ పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. భారీ పెట్టుబడులు పెట్టి ఆదాయం లేక నష్టపోయే కన్నా తక్కువ పెట్టుబడితో ప్రతీ నెలా ఆదాయం అందుకునే వైవిధ్యమైన పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఆ కోవకే వస్తారు తిరుపతి జిల్లాకు చెందిన రైతు బాలసుబ్రహ్మణ్యం. గతంలో వరి సాగు చేసిన ఈ సాగుదారు అందులో లాభాలు లేవని గుర్తించి పూల సాగు వైపు అడుగులు వేశారు. రంగురంగుల బంతులను సాగు చేస్తూ లాభాలను అందిపుచ్చుకుంటున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు బాలసుబ్రహ్మణ్యం అనుభవాలను మనము తెలుసుకుందాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామానికి చెందిన రైతు బాలసుబ్రహ్మణ్యం తక్కువ పెట్టుబడితో బంతి సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. స్థానికంగా నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి సాగులో ఆదాయాలు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో సరికొత్త ఆలోచనలతో అత్యధిక ఆదాయాన్ని అందించే బంతి సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నాయుడుపేట కూడలి ప్రాంతం కావడంతో తిరుపతి, చెన్నై వంటి నగరాలకు బంతి పూలను ఎగుమతి చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. పెళ్లకూరు మండల వాతావరణం బంతిలో, అశోకయ్యల్లో, అశోక ఆరెంజ్ రకాల సాగుకు అనుకూలంగా ఉంటుంది. నారు పోసుకున్న అనంతరం పొలాన్ని దుక్కి చేసి పెట్టుకోవాలి. ఇలా 3 సార్లు దుక్కి చేసిన అనంతరం పేడ ఎరువు ఎకరాకు 4 ట్రక్కుల చొప్పున వెదజల్లి ఎరువులను దుక్కిలో కలపాలి. తర్వాత 2 నుంచి 2.5 అడుగుల దూరంతో బోదలు తీసుకోవాలి. కలుపు నివారణకు మల్చింగ్ షీట్తో బోదలను పూర్తిగా కప్పివేయాలి, లేదంటే కలుపు కూలీల ద్వారా తొలగించవచ్చు. మల్చింగ్తో పాటు డ్రిప్ వంటి ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ తక్కువ నీటితో పంటను సాగు చేస్తున్నాడు. ఇలా పూర్తిగా సిద్ధం చేసుకున్న పొలంలో 18 రోజుల నుంచి 25 రోజుల లోపు నారుని నాటాల్సి ఉంటుందని రైతు తెలిపారు. ఈ సాగు చేసే విధానం ఎలా అంటే, ముందు ప్రధాన పొలాన్ని 2-3 పర్యాయాలు దుక్కి దున్నుతాం. మెత్తగా దున్నిన పొలంలో 4 ట్రక్కులు పశువుల ఎరువు తోలుతాం ఎకరానికి. ఆ పశువుల ఎరువు తోలిన తర్వాత వాడిని 2 బోదులు అయ్యే విధంగా బోదులు తోలుతాం. ఈ బోదుల మీద ఈ మొలకల్ని 2 ఎటు చూసినా 2-2 అడుగులు ఇదే ఉండే విధంగా ఈ నాటడం జరుగుతుంది. నాటిన 15 రోజుల నుంచి 20 రోజుల లోపల ఈ కలుపు మొక్కలు తీసి కల్టివేషన్ చేస్తాము. కల్టివేషన్ చేసినప్పుడు ఫెర్టిలైజర్స్, డిఐపి, యూరియా ఇవంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా ఈ మొక్కలు గ్రోత్ బాగా ఏపుగా పెరుగుతాయి. పెరిగిన 25 నుంచి 35 రోజులకంతా ఇవి బాగా పొదలలాగా తయారయ్యి ఈ మొగ్గలు స్టార్ట్ అవుతాయి. మొగ్గలు స్టార్ట్ అయిన 45 రోజుల నుంచి పువ్వులు దిగుబడి రావడం జరుగుతుంది. 50 రోజుల నుంచి మంచి దిగుబడి వస్తుంది. ఈ దిగుబడి వచ్చిన పూలని ప్రతి 4-5 రోజులకు ఒకసారి తెంపి రకరకాలుగా, అంటే కొన్ని కేజీలు లెక్క అమ్ముతాము, కొంత ఆటలతో వడ్డించి డెకరేషన్ పర్పస్ కానీ, అదేవిధంగా అలా కస్టమర్లు కోరిన విధంగా వాటిని తెంపి ఇవ్వడం, రకరకాలుగా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పూలు దాదాపు 50 రోజుల నుంచి బాగా స్టార్ట్ అయిన పూలు 90 రోజుల వరకు బాగా పెద్ద సైజులో పరిమాణంలో పూస్తూ ఉంటాయి. ఆ తర్వాత కూడా ఒక మళ్ళీ 90 రోజుల నుంచి 110-120 రోజుల వరకు చిన్న పరిమాణంలో అనేది పూయడం జరుగుతుంది. అప్పుడు కూడా మంచి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బంతి సాగుకి దాదాపు ఖర్చు చూసుకుంటే మొక్క వేసినప్పటి నుంచి పువ్వు బంతి పువ్వు వచ్చి 1-2 కోతలు అయ్యే దశకు వచ్చేసరికి దాదాపు 50-60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అయితే మాకు పండగలు వచ్చినప్పుడే ఎక్కువ రేటు పలకడం, దాదాపు 80 రూపాయల వరకు పడిపోతుంది. మార్కెట్ ఎత్తుకుంటే 20-80 వరకు పోతుంది. ఈ పండగ సందర్భాల్లో, వినాయక పండుగ, విజయదశమి లాంటి సందర్భాల్లో ఎకరానికి 600-800 వరకు దిగుబడి రావడం జరుగుతుంది కేజీలు. అలాంటప్పుడు ఈ పండుగ వాతావరణంలో ఈ పెట్టుబడి అనేది పూర్తిగా వచ్చేయడం జరుగుతుంది. మిగతా అప్పుడు వచ్చిన దిగుబడి మాకు ఆదాయంగా మేము తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ. ఒకవేళ వచ్చినా వాటిని సులువుగా నివారించుకోవచ్చని రైతు తెలిపారు. మొక్కలు నాటిన 35 రోజుల అనంతరం పూలు కోతకు వస్తాయి. 5 రోజులకు ఒకసారి పూలను కోస్తూ మార్కెట్కు తరలిస్తున్నారు రైతు. పూల కోత ప్రారంభమైనప్పటి నుంచి 60 రోజుల నుంచి 90 రోజుల వరకు పంట వస్తూనే ఉంటుంది. ఎకరాకు 1 టన్ను నుంచి 3 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. పెట్టుబడి 50-60 వేలు అవుతుందని, ఎకరాకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపారు. ఇదేవిధంగా తోటి రైతులు కష్టాల సాగును పక్కనబెట్టి లాభాలు అందించే పంటల సాగువైపు అడుగులు వేయాలని రైతు సూచిస్తున్నారు.